ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇష్యూ. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇష్యూ ఏంటి మీ అందరికి తెలుసు? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇప్పుడు నడిపించే 6 స్కీమ్స్ని ఆపేసింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే సంస్థ 6 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ని సడన్గా ఆపేసింది అన్నమాట. అసలు మ్యూచువల్ ఫండ్స్ మీద ప్రజలకు నమ్మకం తగ్గిపోతుంది. ఎందుకు నమ్మకం తగ్గిపోతుంది ఒకసారి చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ మీద ప్రజలకు ఎందుకు నమ్మకం తగ్గిపోతుంది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇష్యూ ఏంటి అని మనందరికి తెలుసు. కొంతమంది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు, షేర్ మార్కెట్లో పెద్ద అమౌంట్స్లో పెట్టుబడి పెడతారు, దాంతోపాటు రిస్క్ కూడా అంతే ఉంటుంది. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో చిన్న మొత్తాల్లో పొదుపు పెడతారు, సిప్ అని కూడా పెడతారు, నెల నెల కొంత ఇన్స్టాల్మెంట్, సిస్టమిక్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇలా అని. అయితే వీటిలో లాభం తక్కువే ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో లాభం తక్కువే ఉంటుంది అన్నమాట. ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ క్రైసిస్ గురించి మనకు క్వశ్చన్స్ ఏమొస్తాయి, ఈ క్రైసిస్ ఏంటి ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్, ఇండియాలో ఎకడమిక్ స్లోడౌన్, మనకి ఆర్థిక పరంగా స్లోడౌన్ వచ్చేసింది, దాంతోపాటు COVID-19 పెద్ద దెబ్బ కొట్టింది. దాంతో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన జనమందరూ కూడా మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పి రీడీమ్ చేసుకుంటున్నారనమాట, అంటే తిరిగి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని. సో దీంతో ఆర్బీఐ విశ్వాసం కల్పించడానికి, ప్రజల్లో నమ్మకం కల్పించడానికి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి 50,000 crores ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఇస్తుందన్నమాట. 50,000 crores అయినా కానీ ఈ క్రైసిస్ ఇంకా ఉందన్నమాట, అయినా కానీ ఈ క్రైసిస్ ఇంకా ఉంది. సో ఇక్కడ అసలు షేర్, మ్యూచువల్ ఫండ్ ఈ రెండింటికి తేడా ఏంటి? షేర్స్ అంటే మనం పెద్ద పెద్ద మార్కెట్స్లో షేర్స్ కొనేస్తాం, దానిలో హై రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. షేర్ వాల్యూ పెరిగితే పెరుగుతూ ఉంటుంది, తగ్గితే తగ్గుతూ ఉంటుంది, దానిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ షేర్కి వెళ్తారు, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు, స్మాల్ ఇన్వెస్టర్స్ అన్నమాట, వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. కొంతమంది నెలల ఇన్స్టాల్మెంట్స్ కూడా కడతారు, 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 5,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్కి. ఆ ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే ఈ ఫండ్ని రకరకాల చాట్ల ఇన్వెస్ట్ చేసి వీళ్ళకి కొంత ఇన్కమ్ ఇస్తారు, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి కొంత లాభం చూపిస్తారనమాట జనరల్గా. అయితే ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ బాగానే పనిచేస్తుంది, లాస్ట్ 1 ఇయర్ వరకు కూడా బాగానే లాభాలు తీసుకొచ్చింది. సడన్గా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్ని విషయాల్లో నష్టాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. దానికి ఏంటి కారణం అని ఒకసారి అనలైజ్ చేద్దాం. మనం చూస్తే ప్రజలందరూ COVID-19 దృష్ట్యా సడన్గా మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అడిగేస్తున్నారు, అందరూ రిడెంప్షన్ అడుగుతున్నారు. రిడెంప్షన్ అంటే మా ఇన్వెస్ట్మెంట్స్ మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి అందరూ రద్దు చేసుకుని మా అమౌంట్ మాకు వెనక్కి ఇచ్చేయమని అడుగుతున్నారు అన్నమాట. అయితే ఎందుకు జనం ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ని సపోర్ట్ చేస్తారంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, రిస్క్ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్. జనరల్గా రిస్క్ తక్కువ ఉంటే రిటర్న్ కూడా తక్కువ ఉంటాయి, హై రిస్క్లో రిటర్న్స్ కూడా ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఇండియాలో చాలా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ బిజినెస్ అనేది చాలా పాపులర్ అయింది. మనం చూస్తే ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మూసేసిన 6 స్కీమ్స్, రద్దు చేసిన 6 స్కీమ్స్ మొత్తం కలిపి 25,856 crores. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రద్దు చేసిన 6 స్కీమ్స్లో కంబైన్డ్ సైజ్ ఉన్న డబ్బులు ఎంత తెలుసా? 25,656 crores అన్నమాట. దాంతో ఇది ఈ పరిస్థితి అనేది ఇండియా మొత్తంలో అసలు ఏం జరుగుతుంది మ్యూచువల్ ఫండ్స్లో అనేది అందరికీ డౌట్. సో కొన్ని సంస్థలు ఏం చేశాయంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీస్లో పెట్టుబడులు పెట్టాయి, తక్కువ రేటింగ్ కంపెనీస్ అంటే మీరు చూసే ఉంటారు, ముఖేష్ అంబానీ బ్రదర్ ఉన్నారు అనిల్ అంబానీ, ఆయన బిజినెస్లు పడిపోయాయి. అలానే DHFL, దివాన్ హౌసింగ్ కార్పొరేషన్ అనమాట, ఇలాంటి వాటిలో పడిపోయాయి అనమాట. సో ఎస్ఆర్ స్టీల్స్ ఇవన్నీ పడిపోయాయి అనమాట. సో రేటింగ్స్ పడిపోతున్నా అంటే జనరల్గా AA+ and above కంపెనీస్ అంటే రేటింగ్ ఎక్కువ ఉన్న కంపెనీస్, AA రేటెడ్ కంపెనీస్ అండ్ బిలో అంటే తక్కువ రేటెడ్ కంపెనీస్ అనమాట. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువ రేటెడ్ కంపెనీస్లో పెట్టుబడి పెట్టి చిన్న చిన్న మొత్తాల్లో పెడతారు. సో ఆ ఫస్ట్లో ఏమైందంటే అంత బాగానే ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న కంపెనీలో కూడా కొంచెం లాభం వచ్చేది. సడన్గా ఏమైంది తెలుసా, ఈ చిన్న చిన్న కంపెనీలు ఆల్రెడీ ఎకనమిక్ స్లోడౌన్, ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితి, ఈ కంపెనీలన్నీ కూడా దివాళా తీస్తున్నాయి చాలా. ఎస్ బ్యాంక్లో కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టారు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు, దాంతో మొత్తం డబ్బులు పోతున్నాయి. జనమందరూ భయపడిపోయి
ఫ్రాంక్లిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాకు మొత్తం ఇచ్చేసేయండి మా డబ్బులని. సో ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్ లాంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, మనందరి దగ్గర, మనందరం స్మాల్ ఇన్వెస్టర్స్ అనుకోండి, మనందరం కొంచెం కొంచెం పొదుపు చేద్దాం అనుకున్నాం, మొత్తం మన దగ్గర డబ్బులు పూల్ చేస్తాయి, అనమాట. ఉదాహరణకి ఇలా ప్రజలందరి దగ్గర 100 కోట్లు పూల్ చేసినాయి అనుకోండి, ఇలా ప్రజలందరి దగ్గర 100 crores పూల్ చేస్తే దానిలో 60 crores తీసుకెళ్ళి ఇట్లాంటి లో ప్రొఫైల్ కంపెనీస్లో పెట్టుబడి పెట్టినాయి. 100 కోట్లు ఒకవేళ వసూలు చేస్తుంటే 60 కోట్లు, దాదాపు 60% ఆఫ్ ద మనీ తీసుకెళ్ళి ఇట్లాంటి లో ప్రొఫైల్ కంపెనీస్లో పెట్టుబడి పెట్టినాయి అనమాట. సో ఎకానమీ బాగానే పనిచేసినంత వరకు లో ప్రొఫైల్ కంపెనీస్లో కూడా ఎంతో కొంత లాభం వచ్చిందనమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే, లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది, COVID-19 వల్ల చాలా ఇదైపోయిందనమాట. సో ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు డబ్బులు, 60% ఆఫ్ ద డబ్బులు లో ప్రొఫైల్ కంపెనీస్లో. జనము ఈ కంపెనీస్ నమ్మే పరిస్థితి లేదు. సో COVID-19 దృష్ట్యా ఇంకా భయపడిపోయారు, భయపడిపోయి అందరూ రిడీమ్ చేయడం మొదలెట్టారు, అందరూ మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పి అడగటం మొదలెట్టారనమాట. దాంతో సడన్గా ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈ 6 స్కీమ్స్ రద్దు చేసింది. ఈ 6 స్కీమ్స్ రద్దు చేస్తే ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన జనమందరూ ఏమవ్వాలి? వాళ్ళందరికీ ఈరోజుకి అందరూ ఒకటేసారి డబ్బులు వస్తాయా? సో జనమందరూ ఒకటేసారి డబ్బులు అడిగితే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లిక్విడేట్ చేసి ఇవ్వగలదా? అన్ని డబ్బులు ఒకటేసారి ఇవ్వగలదా? ఒకవేళ ఇవ్వాలి అనుకుందాం, ఇవ్వాలనుకుందాం, ఆ డబ్బులన్నీ వస్తాయా? ఆ డబ్బులు ఎంత పెట్టుబడి పెట్టారో అంతా తిరిగి వస్తాయా? రావు, రానే రావు. దానిలో చాలా హెయిర్ కట్స్ ఉంటాయి, వీళ్ళందరూ చాలా బయట తినాల్సి వస్తుంది. అంటే 100 రూపాయలు పెట్టుబడి పెడితే 60 or 70 రూపాయలు వస్తాయి, కానీ మొత్తం రావన్నమాట. సో ఈ పరిస్థితిలో ఆర్బీఐ కూడా ఎంటర్ అయ్యి నేను కొంచెం హెల్ప్ చేస్తాలే మ్యూచువల్ ఫండ్ రంగానికి, ఈ కష్టాలు నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి ఆర్బీఐ రీసెంట్గా అనౌన్స్ చేసిందనమాట. 50,000 crores నేను ఇస్తాను అని చెప్పేసి. దాంతోపాటు ఇక్కడ మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక సంస్థ ఒక స్కీమ్ మూసేయాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ముందు ఆ సంస్థ బోర్డు అప్రూవ్ చేయాలి. ఉదాహరణకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆ స్కీమ్ మూసేయాలి అంటే ఆ బోర్డు అప్రూవ్ చేయాలి. దాని తర్వాత సెబీ దీనికి రెగ్యులేటర్, గుర్తుపెట్టుకోండి, సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ దీనికి రెగ్యులేటర్, సెబీ అప్రూవ్ చేయాలి. దాని తర్వాత ఇన్వెస్టర్స్, ఎవరైతే ఆ స్కీమ్లో పెట్టుబడి పెట్టారో ఆ మేజర్ ఇన్వెస్టర్స్ని కూడా కాంటాక్ట్ చేయాలన్నమాట, సో వీళ్ళందరూ అప్రూవ్ అవ్వాలి. సో ఇంకా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కి అందరి దగ్గర నుంచి అప్రూవల్ రాలేదు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సడన్గా ఏమి అనౌన్స్ చేస్తుందంటే, 6 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అన్నీ ఆపేసి కొత్తగా పెట్టుబడులు ఎవరు పెట్టొద్దని చెప్పింది. పాత పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు పూర్తిగా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేదు, ఎందుకంటే అది డబ్బులు రావు అనమాట. సో ఈ డిస్ట్రెస్ టైంలో ఆ కంపెనీస్లోంచి ఏమీ రావు అనమాట. అయితే ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే, ఈ క్రైసిస్, ఇలాంటి క్రైసిస్ రిప్పుల్ ఎఫెక్ట్ ఉండొచ్చు, రిప్పుల్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, ఈ క్రైసిస్ వల్ల రకరకాల క్రైసిస్ రావచ్చు, జనానికి సిస్టమ్ మీద నమ్మకం లేకుండా పోవచ్చు, ఇంకా కొన్ని సంస్థలు దివాళా తీయచ్చు, ఇట్లాంటి మాటలు కూడా అంటున్నారనమాట. సో ఇక్కడ మనం సెబీ గురించి చెప్పుకున్నాం, రెగ్యులేటర్ అని చెప్పి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పాత్ర ఉంది. ఎందుకంటే ఇండియాలో ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన కేంద్ర ప్రభుత్వంది. మన భారతదేశంలో ఇన్వెస్టర్ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన కేంద్ర ప్రభుత్వంది అనమాట. వీళ్ళందరితో పాటు ఇక్కడ 4 పేర్లు చెప్పాను మీకు. ఏ కంపెనీ అయితే ఆ కంపెనీయో ఆ బోర్డు ఒకటి, ఫస్ట్ థింగ్, తర్వాత సెబీ ఒకటి, సెకండ్ థింగ్, తర్వాత ఆర్బీఐ ఒకటి, మూడో థింగ్, 4వది సెంట్రల్ బ్యాంక్, 4వది. అన్నిటికన్నా ముఖ్యం మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకు ఒక అసోసియేషన్ ఉంది. మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా దీనిలో పాత్ర పోషిస్తారు, మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఇందాక చెప్పాను కదా, చాలా మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే, తెలివిగా తక్కువ లో ప్రొఫైల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి చిన్న మార్జిన్ వచ్చినా పర్లేదు అనుకుని లో ప్రొఫైల్ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నాయి. ఎలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ ఎలాంటి వాటిలో పెట్టుబడి పెట్టిందంటే, ఎస్ బ్యాంక్, రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్, ఎస్ఆర్ గ్రూప్, దివాన్ హౌసింగ్ ఫినాన్స్ కార్పొరేషన్, వోడఫోన్ ఐడియా, మీకందరు తెలుసు వోడఫోన్ ప్రాబ్లమ్స్, వోడఫోన్ ఐడియా,
ఇవన్నీ ఇవన్నీ ఇట్లా పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఏమైంది, మొత్తం మొత్తం ఫ్లాప్ అయిపోయింది అన్నమాట. ఇది భయంకరమైన స్టోరీ. ఈ స్టోరీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ మీకు ఇక్కడ రెండు మాటలు చెప్తాను, లేమెన్ లాంగ్వేజ్లో రెండు బేసిక్స్ చెప్తాను. ఒకటి డెట్ ఫండ్, రెండోది ఈక్విటీ ఫండ్ అని ఉంటాయి. డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్, డెప్ట్, ఈక్విటీ. ఒకటేమో డెప్ట్, డీఈబిటీ, రెండోది ఈక్విటీ అనమాట. ఉదాహరణకి ఇప్పుడు మీకు డబ్బులు అవసరమే, నాకు డబ్బులు అవసరమే అనుకుందాం. నాకు డబ్బులు అవసరమైతే నేను మీ దగ్గర అప్పు అడిగాను. సో నేను చెప్పాను సంవత్సరానికి ఇంత వడ్డీ ఇస్తాను అని, నేను దానికి ఒక బాండ్ ఇస్తాను, అది డెట్. నాకు మీరు అప్పిస్తున్నారు, నాకు మీరు అప్పిస్తున్నారు. ఈక్విటీ అనుకోండి, నేను ఒక కంపెనీలో కంపెనీ పెడితే మీ అందరికి షేర్ ఇస్తాను, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్. సో ఈక్విటీ ఫండ్లో హై రిస్క్ ఉంటుంది, డెట్ ఫండ్లో లో రిస్క్ ఉంటుంది, కానీ డెట్ ఫండ్లో లాభాలు తక్కువ వస్తాయి. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ బాండ్స్ ఉంటాయి కదా, ఇలాంటి టైంలో ప్రజలు ఎక్కువ గవర్నమెంట్ బాండ్స్నే నమ్ముతారు. ఇలాంటి టైంలో గవర్నమెంట్ బాండ్స్ చాలా తక్కువ వడ్డీ ఉంటుంది, ఎవరు జనరల్గా గవర్నమెంట్ బాండ్స్ కొనరు. కానీ ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ దేన్ని నమ్ముతారు, గవర్నమెంట్ బాండ్స్ నమ్ముతారు, ఏ కంపెనీని నమ్మరు. మీరు ఈరోజు వార్తల్లో చూసే ఉంటారు, విప్రోలో ఇంకో క్రైసిస్ స్టార్ట్ అయింది అని, విప్రోలో ఇంకో క్రైసిస్ స్టార్ట్ అయింది అని చెప్పి. సో కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ఏం చేశారంటే, చెత్త లో ప్రొఫైల్ ప్రైవేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్ళిపోయి, దాంతో ఆ లో ప్రొఫైల్ కంపెనీస్ అని ఈ కష్టాల్లో మొత్తం పోయినాయి. సో ఇప్పుడు ఈ టైంలో ఎకనమిక్ స్లో డౌన్ అయినప్పుడు, ఇలాంటి పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మాత్రమే మిగులుంటాయి, చిన్న చిన్న ఇండస్ట్రీస్ అన్నీ వైప్ అవుట్ అవుతాయి అన్నమాట. దాంతో ప్రజలు భయపడి వాళ్ళు డబ్బులు అడిగేశారు. అడిగేసరికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇంకా నా వల్ల కాదు అని ఆరు స్కీమ్స్ రద్దు చేసేస్తుంది అనమాట. ఈ దీనికి సంబంధించి మీకు డెట్ గురించి, ఈక్విటీ గురించి అర్థమై ఉండాలి. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, వీళ్ళు ఎందుకు లో ప్రొఫైల్ కంపెనీ పెట్టారు అంటే, ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ వరకు లో ప్రొఫైల్ కంపెనీస్లో కూడా కొంచెం లాభం వచ్చేది. సో ఒక విషయం చెప్తాను, ఒక చిన్న కంపెనీ పెట్టారు, ఆ చిన్న కంపెనీలో షేర్ వాల్యూ చాలా తక్కువ, ఎందుకంటే కంపెనీ చిన్నది కాబట్టి. సో ఎక్కువ షేర్స్ కొనుక్కోవచ్చు, దానిలో ఎంతో కొంత లాభం వస్తుంది, చిన్న కంపెనీ స్లోగా గ్రో అవుద్ది. పెద్ద కంపెనీలో పెట్టి హై రిస్క్ అంటే ఆ కంపెనీ 1 ఇయర్ ఫుల్ లాభాలు చూపించవచ్చు, ఫుల్ నష్టాలు చూపించవచ్చు, కన్నా చిన్న కంపెనీలో పెడితే మంచిదని ఒక టాలెంట్, ఒక ఐడియా, అదొక టెక్నిక్ అనమాట. కానీ ఆ టెక్నిక్ అన్ని రోజులు పనిచేయదు, ఆ టెక్నిక్ అన్నిసార్లు అన్ని రోజులు పనిచేయదు, ఒక్కోసారి ఆ టెక్నిక్ ఫెయిల్ అయ్యింది అనమాట. ఆ ఫెయిల్ అయినప్పుడు ఎలాంటి అప్పుడు ఫెయిల్ అయ్యిందంటే, గ్లోబల్గా ఎకనమిక్ రెసెషన్ వచ్చినప్పుడు, ఇట్లాంటి సడన్ డిసాస్టర్ వచ్చినప్పుడు చిన్న కంపెనీస్ తట్టుకోలేవు, చిన్న కంపెనీస్ తట్టుకోలేవు. ప్రతి కంపెనీకి ఒక రేటింగ్ ఉంటుంది, ఏఏ ప్లస్ అండ్ అబో అంటే గ్రేట్ అని, ఏఏ ప్లస్ కన్నా ఏఏ అండ్ బిలో అంటే లో ప్రొఫైల్ కంపెనీస్ అని. సో మ్యూచువల్ ఫండ్స్ తెలివిగా ఏం చేస్తారంటే, బాగానే ఉన్నప్పుడు ఏఏ బిలో అట్లా పెడతారు. కానీ ఒక్కొక్కసారి ఇలాంటి క్రైసిస్ ఎవరు అనుకోరు కదా, ప్రపంచంలో ఎవరు ఊహించారా కోవిడ్ 19 వస్తుందని, వచ్చేసింది, జనం అందరూ డబ్బులు అడిగారు. ఇది స్టోరీ.